నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అయ్యగారి లలిత. నేను విశాఖపట్నంలో న్యూరోఫిజిషియన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. గాజువాకలో సాయి అశ్విని న్యూరో సెంటర్లో గత 7 సంవత్సరాలుగా నేను న్యూరలాజికల్ పేషెంట్స్కి కొంత సర్వీస్ అందజేయడం జరుగుతోంది. ఇటీవల కాలంలో నరాల జబ్బులతో ప్రతి ఇంట్లోని అందరూ బాధపడుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఏదో రకమైన నరాల సమస్యతో సతమతం అవుతూనే ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? నేను నా అబ్జర్వేషన్లో నేను గమనించింది మన చేంజింగ్ లైఫ్ స్టైల్, మన జీవన విధానం మారిపోతుంది. ఇంతకుముందులాగా మనకి ఆహారపు అలవాట్లు మంచిగా ఉండట్లేదు. ఇంతకుముందు అంటే ఆహారపు అలవాట్లు చాలా చక్కగా ఉండేవి. ఒక టైం ప్రకారం భోజనం చేసేవాళ్ళు, శరీరానికి తగిన వ్యాయామం ఉండేది, టైంగా నిద్రపోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి ఉద్యోగాల రీత్యా కానివ్వండి, మన హ్యాబిట్స్ వలన కానివ్వండి, లేకపోతే ఈ సోషల్ మీడియా రావడం వల్ల కానివ్వండి, మన అన్ని అలవాట్లు మారిపోతున్నాయి. టీవీ ముందు కూర్చుని భోజనం చేస్తాం, పడుకునే ముందు మొబైల్ వాట్సాప్లో ఫేస్బుక్లో చూసుకుంటూ ఉంటాము. వీటన్నిటి వలన కూడా మన రొటీన్ బాగా డిస్టర్బ్ అవుతుంది. దానివలన కొంత డిసీజెస్కి మనం లోన్ అవడం జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలుసు, అతి ముఖ్యమైన జబ్బు ఇటీవల కాలంలో మనందరినీ పట్టి పీడిస్తున్నది డయాబెటీస్ వ్యాధి, మధుమేహ వ్యాధి. అందరికీ కూడా, ఒకప్పుడు పట్టణాల్లో వాళ్ళకే పరిమితమైన ఈ జబ్బు ఇప్పుడు పల్లెటూర్లలో కూడా ఎక్కువగా చూస్తున్నామండి. నేను యాజ్ ఏ పార్ట్ ఆఫ్ సర్వీస్ మేము అనంతపురం జిల్లాలో పుట్టపర్తి చుట్టుపక్కల వాసులకి మొబైల్ హాస్పిటల్ ద్వారా సేవలు అందజేయడానికి చూస్తాము. అక్కడ కూడా ప్రతి 10 మందిలో కనీసం 5 నుంచి 6 వరకు మధుమేహ వ్యాధి ఉండడం జరుగుతుంది. వాళ్ళందరూ కాయకష్టం చేసుకుని జీవించే వాళ్ళు, వ్యవసాయదారులు, బాగా దృఢంగా ఉంటారు. అయినప్పటికీ కూడా వారిలో కూడా ఈ మధుమేహ వ్యాధిని మేము ఐడెంటిఫై చేయడం జరుగుతోంది. ఏంటండి అయితే ఈ మధుమేహ వ్యాధి వస్తే ఏంటి? చాలామందికి ఇప్పటికీ కూడా మా ఇంట్లో ఎవరికీ లేదండి, నాకు దెబ్బలు తగిలితే నయమైపోతుందండి, నాకు యూరిన్ ఎక్కువసార్లు అవ్వదండి, ఇలాగ చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్యామిలీ హిస్టరీ కంపల్సరీగా ఉండాలని నియమం లేదు. ఇంట్లో ఎవరికన్నా ఉన్నా ఉండకపోయినా కూడా మనకి మధుమేహ వ్యాధి రావచ్చు. జెనెటిక్స్ అంటారు, అది ఒక 30% వరకే కాంట్రిబ్యూట్ చేస్తుంది మధుమేహ వ్యాధిలో. మిగతావన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, వ్యాయామం లేకపోవడము, ఒబెసిటీ బరువు పెరిగిపోవడము, మానసిక పరమైన ఒత్తిడి. అందరికీ కూడా ఒత్తిడి ఉంటుంది, లేని వాళ్ళు ఎవరు ఉంటున్నారు, ప్రతి వాళ్ళకి కూడా ఒత్తిడి ఉంటుంది. సో ఈ మానసిక పరమైన ఒత్తిడి, అనేక రకాల కారణాల వలన మధుమేహ వ్యాధి వస్తుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉండవలసిన నియమం లేదు, అలాగే లక్షణాలు కూడా ఉండాలని నియమం ఏం లేదండి. దెబ్బలు మానకపోతే మధుమేహం ఒక కారణం అవ్వచ్చు, కానీ దెబ్బలు మానుతున్నాయి అంటే మధుమేహం లేదని మాత్రం కాదు. చాలామందిలో లక్షణాలు ఏమీ ఉండవండి, ఏదో రొటీన్గా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడో, లేదంటే ఏదైనా తీవ్రమైన జబ్బు వచ్చినప్పుడో, ఒక ఆపరేషన్కి ముందు ప్రెగ్నెన్సీ సమయంలోనో మనం టెస్టులు చేసినప్పుడు షుగర్ ఉన్నట్లుగా చాలామందికి తెలుస్తుంది. అయితే ఏం చెయ్యాలి? షుగర్కి వస్తే మందులు వాడితే జీవితాంతం వాడాలండి, అది ఒక అపోహ మాత్రమే. ముందుగా ఎవరికైనా మధుమేహ వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్స్ అడ్వైస్ తీసుకుని వాళ్ళ సూచనల మేరకు తగు జాగ్రత్తలు పాటిస్తే మెడిసిన్స్ అవసరం లేకుండా కూడా మనం మధుమేహ వ్యాధిని అదుపులోకి తెచ్చుకోవచ్చు. ముందుగా మేమేం చేస్తామంటే, వాళ్ళ ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్ తెలుసుకుని అందులో కొంచెం మార్పులు చెప్తాం. థెరాప్యూటిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటారు, TLC, థెరాప్యూటిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మందులతో సమానమైన జీవన శైలిలో తీసుకొచ్చే మార్పులు. థెరాప్యూటిక్ లైఫ్ స్టైల్ చేంజెస్, బరువు తగ్గించుకోండి, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే ఆల్కహాల్ మానండి, స్మోకింగ్ చేయకండి, ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తినకండి, హై క్యాలరీ ఫుడ్ తినకండి. అదే చిన్న వయసులో ఉన్న వాళ్ళకైతే జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్స్, ఇలాంటి ఫారిన్ ఫుడ్స్ తినడం ఇటీవల కాలంలో ఎక్కువైపోతుంది. అలాంటి ఫుడ్స్ తీసుకోకండి. మీ శరీరానికి తగినంత క్యాలరీస్ మాత్రమే తీసుకోండి, వ్యాయామం చేయండి, టైం ప్రకారం భోజనం చేయండి, నిద్ర కూడా సరిగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. 8 అవర్స్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి ప్రతి మనిషికి. అది కూడా రాత్రి 12 పడుకుని తెల్లవారు 8 లేస్తారంటే కాదు, నైట్ 11 నుంచి మార్నింగ్ 5 వరకు కూడా శరీరంలో స్లీప్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలోనే పడుకుంటే మనకి మంచిది. ఇటీవల కాలంలో ఈ జాబ్స్ వలన, సాఫ్ట్వేర్ జాబ్స్ వలన, దానివల్ల కొంత రొటీన్ డిస్టర్బ్ అవుతుంది, కానీ అవకాశం ఉన్నంత వరకు మాత్రం మనం
రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు 5-6 గంటల వరకు ఆ మధ్య సమయంలో మాత్రమే నిద్రించడం చాలా ముఖ్యం. ఇలాంటి సూచనలు ఇస్తాం మేము. కొంతకాలం పాటు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మీద అడ్వైజ్లో మానిటర్ చేస్తాం. ఒక 2-3 మాసాల తర్వాత మళ్ళీ చక్కెర లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకుని దానికి తగినట్లు ఒకవేళ ఇంప్రూవ్మెంట్ లేకపోతే అప్పుడు మనము మెడిసిన్స్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. మందులు అనేవి మీకు శత్రువు కాదండి. మా ఫార్మకాలజీ టెక్స్ట్ బుక్స్లో ఆల్ డ్రగ్ ఈజ్ పాయిజన్ అంటారు. ప్రతి డ్రగ్ విషమే, కానీ నిప్పులాగా మనిషికి ఫైర్ ఎంత అవసరమో మెడిసిన్ కూడా అంతే అవసరం. దయచేసి మందుల్ని డాక్టర్స్ని మీరు ఎనిమీస్ లాగా మాత్రం చూడవలసిన అవసరం లేదండి. ఎన్ని సంవత్సరాల రీసెర్చ్ తర్వాత ఒక డ్రగ్ అనేది మార్కెట్లోకి రావడం జరుగుతుంది. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ రీసెర్చ్ మీద స్పెండ్ చేస్తున్నారు. అంత రీసెర్చ్ అయిన తర్వాత దాని గురించి అనేక రకాలుగా పరిశోధన చేసిన తర్వాత పోస్ట్ మార్కెటింగ్ సర్వైలెన్స్ అని ఉంటుంది, మళ్ళీ చెక్ చేస్తారు. దాంట్లో చూస్తారు మందులు వాడిన తర్వాత ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా అని. అంత జాగ్రత్తలు తీసుకున్న తర్వాత, రెగ్యులేటరీ అథారిటీస్ అన్నీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే ఒక డ్రగ్ మార్కెట్లోకి వస్తుంది. అలాగే మేము డాక్టర్స్ని కూడా ఎంతో ట్రైనింగ్ అయిన తర్వాత, ఎంతకాలం ఆ డ్రగ్ గురించి చదివిన తర్వాత మా టెక్స్ట్ బుక్స్లో చదువుకుంటాము, ప్రాక్టీస్లో చూస్తాము, మా సీనియర్స్ గైడెన్స్లో కొన్నాళ్ల పాటు మేము ఆ డ్రగ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అప్పుడే మేము ప్రిస్క్రైబ్ చేస్తాము. సో లేనిపోని భయాలు ఆందోళనలు లేకుండా మీ డాక్టర్ గారు కనుక మీకు ఏదన్నా మధుమేహ వ్యాధికి సంబంధించిన మెడిసిన్స్ కనుక వాళ్ళు సజెస్ట్ చేస్తే అవి తప్పనిసరిగా మీరు తీసుకోండి. మందులు తీసుకోకపోతే ఇబ్బందులు ఎక్కువ. తీసుకున్నప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉంటే మీ డాక్టర్ గారికి చెప్తే వాళ్ళు దానికి తగినట్లుగా మార్పులు చేయడం జరుగుతుంది. ఎందుకు మందులు తీసుకోవాలండి? మధుమేహ వ్యాధిని ఎందుకు మనం అదుపులో పెట్టుకోవాలి? ఎందుకంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ డయాబెటీస్లోనే మనం గనక షుగర్ని అదుపులోకి తెచ్చుకోకపోతే ఇది బాడీ తాలూకు మెమరీలో ఉండిపోతుంది. మెటబాలిక్ మెమరీ అంటారు. అంటే మనకి ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది, ఈ మొదటి 3 నెలలు 6 నెలలు 3 సంవత్సరాలు నేను అదుపులో పెట్టుకోలేదు, తర్వాత నేను మందులు వాడి కంట్రోల్ చేసుకున్నా సరే 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత కూడా నాకు కొన్ని కాంప్లికేషన్స్ సంబంధిస్తాయి. డయాబెటిక్ కాంప్లికేషన్స్ అంటారు. ఈ డయాబెటిక్ కాంప్లికేషన్స్ 2 రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా డయాబెటీస్ అనేది రక్తనాళాలకు సంబంధించిన వ్యాధి. శరీరంలో ఉండే అతి సూక్ష్మమైన రక్తనాళాల దగ్గర నుంచి పెద్ద పెద్ద రక్తనాళాల వరకు కూడా కొన్ని కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. ముఖ్యంగా కళ్ళు, డయాబెటిక్ రెటినోపతి అంటారు. కిడ్నీస్, డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. దెన్ డయాబెటిక్ న్యూరోపతి. నేను న్యూరాలజిస్ట్ని కాబట్టి మేము క్లినికల్గా చూసే ప్రాక్టీస్లో ప్రతి 10 మంది డయాబెటిక్స్లో కనీసం 9 మందికి న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ ఉంటున్నాయి. నరాలు తిమ్మిరెక్కిపోవడం, మంటలు పెట్టడం, నొప్పి డయాబెటిక్ న్యూరోపతి అంటారు. కొంతమందికి కనురెప్ప వాలిపోతుంది, కొంతమందికి మూతి పక్కకి లాగేస్తుంది, కొంతమందికి ఫేస్ తాలూకు నరంలో నొప్పి వస్తుంది, దాన్ని క్రేనియల్ మోనోన్యూరోపతి అంటారు. కొంతమందికి చేతిలో నొప్పి వస్తుంది, కార్పల్ టనెల్ సిండ్రోమ్ అంటారు. కొంతమందికి ఉదర భాగంలో ఛాతీ మీద నొప్పులు తిమ్మిరం అంటారు వస్తున్నాయి, ట్రంకల్ న్యూరోపతి అంటారు. ఇవన్నీ న్యూరోపతి, ఓన్లీ నరాలు, కరెంటు వైర్కి సంబంధించినవి. ఇది కాకుండా డయాబెటీస్ ఉన్నవాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ కూడా అధికంగా రావడానికి ఒక రిస్క్ ఎక్కువగా ఉంటుందండి. బ్రెయిన్లో ఉండే సూక్ష్మమైన రక్తనాళాలు కూడుకుపోవడం వలన మామూలు మనుషుల కంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే న్యూరలాజికల్ డిజార్డర్స్లో కామన్గా మనం చూసేది ఎపిలెప్సీ అంటాం, మూర్ఛ వ్యాధి. మూర్ఛ వ్యాధిగ్రస్తులకి కూడా ఒకవేళ షుగర్ కనుక ఎక్కువగా ఉండేట్లయితే మూర్ఛ వ్యాధి తరచుగా రావడం, మందులు వాడినా సరే అదుపులో ఉండకపోవడము, ఒక్కొక్కసారి డయాబెటిక్ పేషెంట్స్కి హైపోగ్లైసిమియా అని వస్తుంది, షుగర్ డౌన్ అయిపోతూ ఉంటుంది, దానివల్ల కూడా ఫిట్స్ అనేవి ప్రెసిపిటేట్ అవ్వడం జరుగుతుంది, దాన్ని ట్రిగ్గర్ అంటారు. సో ఏ రకంగా చూసుకున్నా సరే మధుమేహ వ్యాధిని మనం అదుపులో పెట్టుకోకపోతే అనేక రకాల నరాల జబ్బులకి మనం లోను కావడం జరుగుతుందండి. ఈ నరాల జబ్బులన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలంటే అతి ముఖ్యమైనది మీకు చక్కెర వ్యాధి కనుక ఉండేట్లయితే తొందరగా దాన్ని ఐడెంటిఫై చేసుకోవడం, దానికి తగిన మెడిసిన్స్ వాడుకోవడం. షుగర్ కనుక మీకు కంట్రోల్లో ఉంటే కొంతవరకు ఈ జబ్బులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. అయితే కొంతమంది నాకు షుగర్ కంట్రోల్లోనే ఉంటుందండి అని కూడా అడుగుతూ ఉంటారు మమ్మల్ని. అవునండి, షుగర్ కంట్రోల్లో ఉన్నా సరే మీకు నరాల జబ్బు రావడానికి అవకాశం ఉంది. ఎందుకని?
దాన్నే క్రానిసిటీ అంటారు. ఒక 5-10 సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా నరాలు బలహీన పడతాయి, షుగర్ మీకు అదుపులో ఉన్నప్పటికీ కూడా. ఎందుకని, దానికి కూడా కొన్ని అనేక రకాల ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి దోహదపడతాయి. అందుకని మీకు షుగర్ కంట్రోల్లో ఉన్నప్పటికీ ఒక 5-10 ఇయర్స్ అయ్యేసరికి మీకు నరాల ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ కొంతమందిలో నరాల ప్రాబ్లం వచ్చిన తర్వాత వీళ్ళకి షుగర్ ఉందని మేము ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. జస్ట్ ఏదో నరాలు నొప్పి తిమ్మిరికి మా దగ్గరికి వస్తారు, షుగర్ చెక్ చేస్తే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ప్రీ డయాబెటీస్ అనే ఒక కండిషన్ ఉంటుందండి. మీకు యాక్చువల్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగక ముందు, కొన్ని సంవత్సరాల ముందు నుంచి కూడా మీ శరీరంలో కొంచెం కంట్రోల్ అదుపు తప్పుతూ ఉంటుంది. అప్పుడప్పుడు పెరగడం, అప్పుడప్పుడు తగ్గడం అలా జరుగుతూ ఉంటుంది. ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు. అలాంటి వాళ్ళకి కూడా నరాల ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది అనేక రకాల పరిశోధనలలో కూడా తేలింది. సో ఈ మధుమేహ వ్యాధిని మనం అదుపులో పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమండి. అలాగే మధుమేహ వ్యాధికి ఏంటి మెడిసిన్స్, మందులు ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి. కొంతమందికి అవసరమైతే మేము ఇంజెక్షన్ తీసుకోమంటాం. ఇన్సులిన్ తీసుకోమంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఒకసారి ఇన్సులిన్ తీసుకుంటే లైఫ్ లాంగ్ తీసుకోవాలి కదండి. అలాగేమీ లేదండి. ఒకవేళ మీ షుగర్ కనుక మరీ ఎక్కువగా ఉండేట్లయితే మీ డాక్టర్ గారి అడ్వైజ్ మేరకు మీరు కొంతకాలం పాటు ఇన్సులిన్ తీసుకుంటే, తర్వాత మీరు మళ్ళీ దాన్ని అదుపులోకి తెచ్చుకున్నాక ఇన్సులిన్ తీసేసి మళ్ళీ మనం ట్యాబ్లెట్స్లోకి మారిపోవడానికి డెఫినెట్గా అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ ఇన్సులిన్ తీసుకోవాల్సి వచ్చినా కూడా అది ఏమీ ప్రమాదమేమీ లేదండి. ఇన్సులిన్ చాలా మంచిది. ఇన్సులిన్ని తగు మోతాదులో కరెక్ట్ టైంకి తగు ఆహారంతో పాటు కలిపి తీసుకుంటే ఏమీ ఇబ్బంది ఉండదండి. చాలా న్యాచురల్. మన శరీరంలో ఇన్సులిన్ తయారవుతోంది షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళకి, కానీ ఆ ఇన్సులిన్ సరిగా పనిచేయదు. అలాంటప్పుడు పైనుంచి మనం కొంచెం ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ ఇచ్చుకుంటూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ ఇన్సులిన్ ఏంటంటే మేము న్యూరోట్రోపిక్ అంటాం. న్యూరోపతి ఉన్నవాళ్ళకి ఆ నరాలు మళ్ళీ మొలకలేస్తాయి, నరాల బలహీనతని కూడా తగ్గిస్తుంది, నరాల తాలూకు నొప్పుల్ని కూడా తగ్గిస్తుంది. సో డాక్టర్ గారి సూచన మేరకు మీరు ఇన్సులిన్ తీసుకోవాల్సి వచ్చినా మీకు ఏమీ ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే న్యూరోపతి గురించి ఇటీవల కాలంలో అందరికీ కొంత అవగాహన ఉంటుంది, కానీ డయాబెటీస్ ఉండడం వలన బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తుంది అనేది కూడా తెలియట్లేదు. సో అది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. తగు సూచనలు, తగు వైద్యం చేసుకోవడం వలన అతి పెద్ద పెద్ద జబ్బుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు, మీ కుటుంబాన్ని మీరు పరిరక్షించుకోవచ్చు అండి. చిన్న వయసు వాళ్ళకి కూడా వస్తుంది. 5 ఇయర్స్, 1 ఇయర్ పిల్లలకి కూడా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే యంగ్ పీపుల్లో వచ్చే షుగర్ని టైప్1 డయాబెటీస్ అంటారు. వాళ్ళకి తప్పనిసరిగా ఇన్సులిన్ మాత్రమే తీసుకోవాలి. వాళ్ళకి ఏ మెడిసిన్స్ పనిచేయవు. వాళ్ళు కంపల్సరీగా ఇన్సులిన్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చండి. టైప్1 డయాబెటిక్స్ చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫేమస్ సినిమా యాక్టర్ కమల్ హాసన్ గారు, ఆయన టైప్1 డయాబెటిక్, ఇప్పటికీ చక్కగా సినిమాల్లో ఆయన యాక్టివ్గా ఉన్నారు. అలాగే పాకిస్తాన్ క్రికెటర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్, టైప్1 డయాబెటిక్స్, వాళ్ళందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. అలాగే మనం కూడా ఉండొచ్చు. సో ఇన్సులిన్ అనేది శత్రువు కాదు, డయాబెటీస్ అనేది శత్రువు కాదు. దాన్ని అదుపులోకి తెచ్చుకుంటే ఏ ఇబ్బంది లేకుండా మనం హాయిగా 100 ఏళ్ళు ఆరోగ్యంగా జీవితం గడపచ్చండి. అలాగే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ గురించి నేను మీకు 2 ముక్కలు చెప్తాను. జెస్టేషనల్ డయాబెటీస్ అని ఉంటుందండి. ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని శరీరంలో మార్పులు సంభవిస్తాయి, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. దానివలన ప్రెగ్నెంట్ లేడీస్కి కొంతమందికి మధుమేహ వ్యాధి రావడం జరుగుతుంది. ఏమవుతుంది, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉంటే బేబీకి, పుట్టబోయే బిడ్డకి కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. సో అందుకని మనం ప్రెగ్నెన్సీలో వచ్చే మధుమేహ వ్యాధిని కూడా బాగా అదుపులోకి తెచ్చుకోవాలి. నార్మల్ పీపుల్ కంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్కి టార్గెట్స్ కొంచెం తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ పర్సన్కి మేము ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 మిల్లీగ్రామ్స్ పర్ డే ఉండాలండి అంటాం. అయితే ప్రెగ్నెన్సీలో అది 80 మిల్లీగ్రామ్సే. అలాగే భోజనం చేసిన తర్వాత నార్మల్ పీపుల్లో 140 వరకు ఉండొచ్చు అని చెప్తాము. ప్రెగ్నెంట్ లేడీస్లో అది 120 వరకు ఉంటే మంచిదని. ఎందుకంటే పరిశోధనలో తేలింది ఏంటంటే షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ చేయడం వలన పుట్టబోయే బిడ్డకి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి అనేసి. సో ప్రెగ్నెన్సీ టైంలో కనుక మదర్కి హై డయాబెటీస్ ఉంటే ఫ్యూచర్లో పిల్లలకి కూడా, పుట్టబోయే పిల్లలకి కూడా డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుంది.
ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే కాంప్లికేషన్స్ మాత్రమే కాకుండా ఇన్ ఫ్యూచర్ వీళ్ళకి డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే అలాంటి వాళ్ళల్లో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అని మా న్యూరలాజికల్ పరిశోధనలో తేలింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బేబీ కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారికి షుగర్ ఎప్పుడూ కూడా 300-400 ఉండేది. డెలివరీ అయిపోయింది, బేబీ బాగానే డెలివరీ అయిపోయారు. 10-15 సంవత్సరాలు బాగానే ఉన్నారు. 20-25 ఇయర్స్ వచ్చేసరికి వీళ్ళకి షుగర్ వ్యాధి రావడం, షుగర్ వ్యాధితో పాటే ఈ డయాబెటిక్ న్యూరోపతి అనేది ఎక్కువగా రావడం అనేది సంభవిస్తుంది. సో ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని కూడా మనం అది చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసుకుని వైద్యం చేసుకోవాలండి. ఇది డయాబెటీస్ అనేది ఒక మల్టీ సిస్టమ్ డిసీజ్. అన్ని వర్చువల్లీ ఎవ్రీ ఆర్గాన్ సిస్టమ్ని, బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. తల దగ్గర నుంచి కాలి బొటన వేలు వరకు, బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, స్పైనల్ కార్డ్ వీటిని మాత్రం, నరాలను మాత్రమే కాకుండా శరీరంలో ఉండే అన్ని భాగాలకి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్కి, లివర్కి, ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నిటికీ కూడా ఈ డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తాయి. సో హార్ట్ అటాక్స్ ఎక్కువగా రావడానికి మధుమేహ వ్యాధి ఒక కారణం, స్పెషల్లీ లేడీస్లో. మామూలుగా హార్ట్ అటాక్ ఎక్కువగా జెంట్స్లో వస్తుంది, మగవారిలో ఎక్కువగా వస్తుంది. కానీ లేడీస్లో కూడా ఇటీవల కాలంలో చిన్నవాళ్ళకి షుగర్ కనుక ఎక్కువగా ఉండేట్లయితే హార్ట్ అటాక్ రావడం అనేది చూస్తున్నాం. లివర్ని ఎఫెక్ట్ చేస్తుందండి. నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ తీసుకోని వాళ్ళల్లో కూడా లివర్ డిసీజ్ రావడానికి మధుమేహ వ్యాధి ఒక ముఖ్యమైన కారణం. సో ఈ హార్ట్ అటాక్స్ గురించి, లివర్ మీద డయాబెటీస్ చూపించే ఎఫెక్ట్ గురించి మన డాక్టర్ మేడం గారు కవిత గారు మీకు చెప్పారు. డాక్టర్ కవిత గారు, మీరు చూస్తూ ఉంటారు కదా మీ ప్రాక్టీస్లో హార్ట్ అటాక్తో వస్తారు, ఎంతమందికి షుగర్ ఉంటుంది, ఎలా ఉంటుంది మీరు కొంచెం చెప్పండి. ఒకసారి పేషెంట్ క్యాజువల్టీ ప్రెసెంట్ అవుతారండి, యంగ్, ఒక 30-40 ఇయర్స్ ఉంటారు, కొంతమంది 60-70 ఇయర్స్ ఉంటారు. ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళు షుగర్ చెక్ చేసుకోవడం కానీ, యాన్యువల్ చెకప్స్ చేయించుకోవడం కానీ ఏమి ఉండదు. లైఫ్ స్టైల్ కూడా ఉండదు వాళ్ళకి. సడన్గా హార్ట్ అటాక్తో ప్రెసెంట్ అవుతారు. వాళ్ళకి మేము టెస్ట్ చేసినప్పుడు షుగర్స్ ఎలివేటెడ్గా లేకపోతే హెచ్పిఏవన్సీ 9-10 అలా కనిపిస్తూ ఉంటుంది. అలాగే స్ట్రోక్స్తో ప్రెసెంట్ అవుతారు కొంతమంది. దానికి ఇంకా వేరే కారణాలు ఏమి ఉండవు. వాళ్ళకి మోస్ట్లీ షుగర్స్ చాలా అబ్నార్మల్గా ఉంటాయి, హై బ్లడ్ షుగర్స్ ఉంటాయి. ప్లస్ ఈ షుగర్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ డిపాజిట్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా అబ్నార్మల్గా ఉంటుంది. సో డయాబెటీస్ డిస్లైపిడెమియా అంటారు. డయాబెటీస్తో పాటు బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది బ్లడ్లో. సో ఎప్పుడైతే ఈ రెండు ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకోరో వాళ్ళు స్ట్రోక్స్తో ప్రెసెంట్ అవుతారు. మేము పేషెంట్ని అడుగుతూ ఉంటాము, ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడు షుగర్ చెక్ చేయించలేదా అంటే 10 ఏళ్ళ క్రితం చేయించానండి, 5 ఏళ్ళ క్రితం చేయించానండి, ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉందని చెప్పారండి. నేను స్వీట్లు అయితే ఎన్నో మానేశానండి, ఫుడ్ నార్మల్గా తీసుకుంటానండి, అప్పుడప్పుడు బింజ్ ఈటింగ్ చేస్తున్నానండి అని చెప్తారు. సో మనకి రెగ్యులర్ చెకప్ ఉన్నది కాబట్టి ఒకసారి ఎప్పుడు షుగర్ వచ్చింది అన్న టైంలో కూడా వాళ్ళకి హిస్టరీ తెలియకుండా ఉంటుంది. కొంతమందికి ప్రీ డయాబెటీస్ అని డయాగ్నోస్ అయిన తర్వాత వాళ్ళు వెయిట్ మేనేజ్మెంట్, లేకపోతే లిపిడ్ మేనేజ్మెంట్, కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ కానీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ వాళ్ళకి డాక్టర్ చెప్పినా నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ కూడా ఉంటుంది, పలానా 2 ఇయర్స్ బ్యాక్ చూపించుకున్నారు షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది, లేకపోతే షుగర్ ఆల్రెడీ వచ్చింది, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటారండి. అందులో మనకి 3 సార్లు గ్లూకోజ్ ఇచ్చి మనకి టెస్ట్ చేస్తారు. ఒక ఫాస్టింగ్ శాంపుల్, 1 అవర్ శాంపుల్, 2 అవర్ శాంపుల్. మోర్ దెన్ 160-180 ఉన్నప్పుడు వాళ్ళు ప్రీ డయాబెటీస్, లేకపోతే మోర్ దెన్ 200 ఉన్నప్పుడు వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు డయాబెటీస్ అని. అలాంటి డయాగ్నోస్డ్ కేసెస్ కూడా మా దగ్గరికి వచ్చి ప్రెసెంట్ అవుతూ ఉంటారు స్ట్రోక్స్ తోటి. అప్పుడు మేము అడుగుతూ ఉంటాం, ఏమయ్యా నీ జీటీటీ పాజిటివ్ ఉంది కదా, మరి మందులు ఎందుకు వాడలేదంటే, మధ్యలో మళ్ళీ జీటీటీ చేయించుకున్న తర్వాత హెచ్బిఏవన్సీ చేయించానండి, అది 7 ఏమో ఉంది, నాకు డైట్ మేనేజ్మెంట్ చెప్పారండి, నేను డాక్టర్ గారికి మళ్ళీ వెళ్ళానండి, ఇలా 4-5 ఇయర్స్ గడిపానండి, సడన్గా స్ట్రోక్తో ప్రెసెంట్ అయ్యానండి అని చెప్తూ ఉంటారు. సో షుగర్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం, మనం చూసుకుంటూ ఉండాలి, యాన్యువల్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. అప్పుడు చేయించుకున్న ప్లాన్లో కొంచెం ప్రీ డయాబెటీస్, లేకపోతే ఎర్లీ డయాబెటీస్, లేకపోతే ఫుల్ అడ్వాన్స్డ్ డయాబెటీస్లో ఉంటే కనుక లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఒక 6-8 మంత్స్ చేసుకొని ఆ తర్వాత మెడికేషన్కి వెళ్ళి ఒక ఫిజిషియన్ కానీ లేకపోతే ఏమన్నా కార్డియాలజిస్ట్ కానీ చూపించుకోవడం మంచిది. ఫిజిషియన్ అయితే
వాళ్ళు చెప్తారు షుగర్స్ ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ అని చెప్తారు. రెగ్యులర్గా చూసుకోవాలి అది కూడా. ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ ఒకసారి చేయించుకుంటే సరిపోదు, ఎవ్రీ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. ఫాస్టింగ్ కనుక 110-120 అలా ఉంటే కొంచెం డైట్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవాలి అలా విత్ మెడికేషన్. లేదు ఫాస్టింగ్ 160-180 ఉందంటే వాళ్ళు మెడికేషన్ కూడా రెగ్యులర్ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవ్రీ 3 మంత్స్ హెచ్బిఏవన్సీ చేయించుకుంటే సరిపోదు. హెచ్బిఏవన్సీ 5.3, 5.4 లేకపోతే 6.3, 6.4 అంటే వేరియస్ లెవెల్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుంది. వాళ్ళకి అంతగా మెడికేషన్ అవసరం ఉండదు. వాళ్ళు ప్రీ డయాబెటిక్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. లేదు హెచ్బిఏవన్సీ 6.5 అగో ఉంది, 7 అగో ఉంది, 8 ఉంది, 9 ఉంది, 10 ఉంది, డిపెండింగ్ అపాన్ ద లెవెల్స్ మనం ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ డయాబెటీస్ వల్ల స్ట్రోక్ వచ్చే రిస్క్ కూడా మనకు తెలుస్తుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అనేది మనం యాన్యువల్ చెకప్ చేయించుకుంటే అందులో టీఎంటీ అనేది ఉంటుంది. ఆ టీఎంటీ ఒకవేళ పాజిటివ్ వస్తే ఎర్లీగా కార్డియాలజిస్ట్ చూపించుకుంటే మనం హార్ట్ స్ట్రోక్స్ని కూడా ప్రివెంట్ చేయొచ్చు. లిపిడ్స్ని కంట్రోల్ చేస్తే బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. మన చేతిలోనే ఉంది, మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేయకూడదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన షెడ్మన్ కంపెనీ వాళ్ళకి నా ధన్యవాదాలు.